ఆధునిక భారతదేశ చరిత్రలో మరి కొన్ని అంశాలనేటివి చూద్దాం. సో ఏ పోటీ పరీక్షలకైనప్పటికీ కూడా ఆధునిక భారతదేశ చరిత్ర అనేది సో దేశ ముఖ్యమైనటువంటిదిగా పరిగణించడం జరిగింది. మరి మోడర్న్ ఇండియాలో మనం చర్చించాల్సినటువంటి అంశాల్లో మొదటగా చూసినట్లయితే భారతదేశానికి యూరోపియన్ల రాక, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టు ఇండియా అని చెప్పేసి అని అన్నాం. భారతదేశానికి వీళ్ళు ఎలా రావడం జరిగింది, ఎందుకు రావడం జరిగింది అని చెప్పేసి అన్నాం. ఐరోపా ఖండం అనేది అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా పేర్కొంది. ఆ దేశ ఖండాలలో యూరోప్ అనేది బాగా అభివృద్ధి చెందడం జరిగింది. వీళ్ళకు ఉన్నటువంటి వనరులు, వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమలు, ఉత్పత్తి చేసిన వస్తువుల కోసం ఏం చేశారంటే వీళ్ళు ఇతర దేశాల్లో వర్తక వ్యాపారాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అదే రకంగా వర్తక వ్యాపారాలతో పాటు తమ అధికారాన్ని కూడా ఏర్పాటు చేయాలనే తపన ఆలోచన వీళ్ళలో కలగడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మరి భారతదేశానికి కూడా రావాలనే ఆలోచన వీళ్ళలో కలగడం అనేది దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ అని అన్నాం. మరి భారతదేశానికి వచ్చిన యూరోపియన్లలో మొదటగా వచ్చినటువంటి యూరోపియన్లు ఎవరు అన్నట్లయితే ఇట్ ఈస్ పోర్చుగీస్ వాళ్ళు. భారతదేశానికి వచ్చినటువంటి మొదటి వాళ్ళు దేస్ పోర్చుగీస్ అని అన్నాం. రెండవది డచ్ వారు రావడం అనేది జరిగింది, డచ్ అని అన్నాం. మూడవది బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక నాలుగవది డానిష్ లేదా డైన్స్ అని అన్నాం, ఈ డానిష్ వారు. ఐదవది ఫ్రెంచ్ వారు. ఇలా మరి భారతదేశానికి వీళ్ళందరూ కూడా మరి వచ్చినట్లుగా తెలుస్తుంది వర్తక వ్యాపారాల కోసం అని అన్నాం. ఈ వర్తక వ్యాపారాలే కాకుండా వనరులు ఏమైతే లభ్యమవుతున్నాయో వాటిని వాళ్ళ దేశానికి తరలించడం ఒక ఎత్తు అయితే, వర్తక వ్యాపారాలు కొనసాగించడం ఒక ఎత్తు అయితే, అధికార స్థాపన చేయాలనే ఆలోచన కూడా కలగడం అనేది ఒక ఎత్తు అని చెప్పేసి అన్నాం. ఇలా మరి ఇటువంటి సందర్భంలో భారతదేశానికి వచ్చిన వాళ్ళలో మొదటగా వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ అన్నాం, రెండవది డచ్ అన్నాం, మూడవది బ్రిటిష్, నాలుగవది డానిష్, సో అదే రకంగా ఫ్రెంచ్ వాళ్ళు. మరి వీళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు? పోర్చుగీస్ వాళ్ళు పోర్చుగల్ దేశానికి, సో దే పీపుల్ బిలాంగ్స్ టు పోర్చుగల్ అని చెప్పేసి అన్నాం. డచ్ వాళ్ళు నెదర్లాండ్స్కు చెందిన వాళ్ళు, నెదర్లాండ్స్ అని అంటున్నాం. ఈ నెదర్లాండ్స్కు చెందిన వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు బ్రిటన్కు చెందిన వాళ్ళు. సో డానిష్ వాళ్ళు డెన్మార్క్కు చెందిన వాళ్ళు, డెన్మార్క్. సో అదేవిధంగా ఫ్రెంచ్ వాళ్ళు ఫ్రాన్స్కు చెందిన వాళ్ళు. ఇలా మరి వీళ్ళు ఈ దేశాలకు చెందినట్లుగా తెలుస్తుంది. ఏ దేశానికి చెందిన వాళ్ళు అన్నట్లయితే పోర్చుగల్, సా నెదర్లాండ్స్, బ్రిటన్, డెన్మార్క్, ఫ్రాన్స్ అని చెప్పేసి అన్నాం. వీళ్ళంతా మరి భారతదేశానికి వర్తక వ్యాపారాల కోసం రావడం, వీళ్ళు తయారు చేసిన వస్తువులన్నీ కూడా భారతదేశంలో అమ్మడం, భారతదేశంలో లభ్యమయ్యేటటువంటి దేస్ స్పైసెస్, ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా లభ్యమయ్యేవి దక్షిణ భారతదేశంలో, యాలక్కులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి ఇటువంటివన్నిటినీ సుగంధ ద్రవ్యాలని అన్నాం. సుగంధ ద్రవ్యాలు చాలా చౌకగా లభ్యం కావడం వల్ల వీళ్ళు భారతదేశంలో వర్తక వ్యాపారాలు చేద్దామనే ఆలోచన వీళ్ళలో బలంగా ఏర్పడినట్లుగా తెలుస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో ఇందులో మరి యూరోపియన్ కాంటినెంట్లో మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ వాళ్ళందరికంటే అడ్వాన్స్ అయ్యారు. భారతదేశమే కాదు ప్రపంచంలో మరి 54 దేశాలను పరిపాలన చేసిన వాళ్ళు, 54 కంట్రీస్ని పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఎవరన్నట్లయితే ఇట్ ఈస్ ద బ్రిటిష్ అని అన్నాం. 54 కంట్రీస్ని అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది. ఈ 54 దేశాలు ఒకప్పుడు బ్రిటిష్ చేత పరిపాలన చేయబడి తర్వాత స్వతంత్ర దేశాలు కావడం జరిగింది. వీటికి ఏమని పిలిచారు అంటే కామన్వెల్త్ దేశాలని పిలిచారు. సో దీస్ 54 దేశాలు ఒకప్పుడు బ్రిటన్ చేత పరిపాలన చేయబడి ఆ తర్వాత స్వతంత్రాన్ని పొందినటువంటి దేశాలు ఈ కామన్వెల్త్ కంట్రీస్ అని చెప్పేసి అన్నాం. ఈ విధంగా మరి చూసినట్లయితే దేశ ఫస్ట్ భారతదేశానికి వచ్చింది మరి పోర్చుగీస్, సెకండ్ వన్ డచ్, థర్డ్ వన్ బ్రిటిష్, ఫోర్త్ వన్ డానిష్, లాస్ట్ వన్ ఫ్రెంచ్ అన్నాం. ఏ దేశాలకు చెందిన వాళ్ళో మనకు తెలుసు వీళ్ళు ఏ దేశాలు. వీళ్ళ రాజధానులు ఏమున్నాయి మరి అన్నట్లయితే వాట్ ఆర్ ద క్యాపిటల్స్, విచ్ ఇస్ ద క్యాపిటల్. పోర్చుగల్ రాజధాని లిస్బన్ అని అన్నాం, లిస్బన్. సో నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్, దేస్ ఆమ్స్టర్. సో దేస్ ఆమ్స్టర్డామ్ అని చెప్పేసి అని అన్నాం. ఆమ్స్టర్డామ్ అనేది దేస్ వన్ ఆఫ్ ద క్యాపిటల్స్. బ్రిటన్ లండన్ అని చెప్పేసి అని అన్నాం, లండన్ బికేమ్ ద క్యాపిటల్. డెన్మార్క్ కోపెన్హేగన్, ఈ కోపెన్హేగన్ అనేది రాజధాని అయినట్లుగా తెలుస్తుంది. ఫ్రాన్స్ ప్యారిస్, ఇలా మరి ఇవన్నీ రాజధానులు అని చెప్పి తెలుస్తుంది. విచ్ ఆర్ ద క్యాపిటల్స్ ఫర్ దీస్ పీపుల్ అన్నట్లయితే ఇవన్నీ కూడా క్యాపిటల్స్గా ఉన్నాయని అన్నాం. మరి మనకు ఎగ్జామినేషన్లో అడగవచ్చు, వాట్ పాయింట్స్ కెన్ బి ఆస్క్డ్ ద ఎగ్జామినేషన్, ఏం పాయింట్స్ అడగవచ్చు మనకు ఎగ్జామినేషన్లో అని అన్నట్లయితే, సో దేస్ వీళ్ళు ఎప్పుడు వచ్చారు అని అడగవచ్చు, లేదా ఎప్పుడు దాకా ఉన్నారని కూడా అడగడానికి అవకాశం అనేది ఉంది. అంటే మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఇంతకుముందు గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్
ప్రోగ్రామ్లో కానీ గ్రూప్ టూలో కానీ ఈ బిట్స్ చాలా వరకు అడిగాడు. మరి ఎలా అడిగాడు అన్నట్లయితే, ఎప్పుడు వచ్చారు వీళ్ళు, ఎప్పుడు వెళ్ళిపోయారని చెప్పేసి అడిగాడు. పోర్చుగీస్ వాళ్ళు 1498లో రావడం జరిగింది భారతదేశానికి. డచ్ వారు 1605లో వచ్చారు. బ్రిటిష్ వారు 1608లో రావడం జరిగింది. డానిష్ వారు దేర్స్ ఇన్ ద ఇయర్ 1620 అండ్ ఫ్రెంచ్ వారు మరి చూసినట్లయితే ఇట్స్ ఇన్ ద ఇయర్ 1665లో వచ్చారు. ఫస్ట్ మొదటగా వచ్చిన వాళ్ళు, భారతదేశానికి మొదటగా వచ్చిన వాళ్ళు దిస్ పోర్చుగీస్ అని అన్నాం. రెండవది డచ్ 1605, బ్రిటిష్ ఇన్ ద ఇయర్ 1608, డానిష్ ఇన్ ద ఇయర్ 1620, లాస్ట్ వన్ ద ఫ్రెంచ్ ఇన్ ద ఇయర్ 1665. ఇలా వీళ్ళంతా వచ్చారు. ఈ వచ్చిన సంవత్సరాలు అడిగాడు, అదే రకంగా ఎప్పుడు వెళ్ళిపోయారని కూడా అడగడం జరిగింది. అందువల్ల ఈ ఇయర్స్ కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో అది ఎప్పటిదాకా ఉన్నారు వీళ్ళు. దిస్ పోర్చుగీస్ ద కంటిన్యూ టిల్ 1961 అని అన్నాం. ద డచ్ కంటిన్యూ టిల్ 1759 అండ్ ద బ్రిటిష్ వినో 1947, డానిష్ ఇన్ ద ఇయర్ 1845 అండ్ ద లాస్ట్ వన్ ఫ్రెంచ్ ఇన్ ద ఇయర్ 1955 అని అన్నాం. భారతదేశానికి మొదటగా వచ్చి చివరగా వెళ్ళినటువంటి వాళ్ళు, భారతదేశానికి మొదటగా వచ్చి చివరగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరన్నట్లయితే ఇట్ ఈస్ ద పోర్చుగీస్. వచ్చిందేమో 1498, వెళ్ళిందేమో 1961 అని అన్నాం. అంటే చాలా కాలం భారతదేశంలో ఉండి అదేవిధంగా భారతదేశంలో వర్తక వ్యాపారాలన్నీ నిర్వహించి అలా చివరికి 1961 వరకు కొనసాగిన వాళ్ళు వీళ్ళు. డచ్ వాళ్ళు ఎక్కువగా కొనసాగలేదు, ఎందుకంటే డచ్ వాళ్లకు బ్రిటిష్ వాళ్లకు మధ్య పోటీ ఏర్పడింది. ఈ పోటీ ఏర్పడి చివరికి 1759లో వీళ్ళు ఏం చేశారన్నట్లయితే, దే ఇస్ బ్యాటిల్ ఆఫ్ బేదరా అనేది జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ బేదరా అని చెప్పేసి అన్నాం. ఈ బేదరా యుద్ధంలో ఓడిపోయి అలా మరి వెళ్ళిపోయిన వాళ్ళు డచ్ అని అన్నాం. బ్రిటిష్ వాళ్ళు వచ్చిందేమో ఇట్స్ ఇన్ ద ఇయర్ 1608 లో వచ్చారు వీళ్ళు. వీళ్ళు కెప్టెన్ విలియం హాకిన్స్ అనే అతన్ని మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానానికి అనుమతి కోసం పంపడం జరిగింది. అనుమతిని ఇవ్వలేదు. అలా దక్షిణ భారతదేశం వచ్చి ఆ తర్వాత 1613లో సర్ థామస్ రో అనుమతిని పొందిన తర్వాత ఉత్తర భారతదేశంలో సూరత్లో మొదటిసారిగా వీళ్ళు ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు ఈ బ్రిటిష్ అని అన్నాం. ఇక డానిష్ చూస్తే డెన్మార్క్కు చెందిన వాళ్ళు. వీళ్ళు వచ్చిన సంవత్సరం 1620 అని అన్నాం. వీళ్ళు కూడా మరి 1845. వీళ్ళు ఎక్కువగా చైనాలో వర్తక వ్యాపారాలు చేయడం వల్ల వీళ్లకు భారతదేశంలో అత్యంత లాభాలు రాకపోవడం అనేది జరిగింది. దీంతో నష్టాల్లో ఎన్ని రోజులు కొనసాగాలని భావించిన వీళ్ళు చివరికి వాళ్ళ కేంద్రాలను బ్రిటిష్ వాళ్ళకు అమ్మివేసి తిరిగి వెళ్ళిన వాళ్ళు దేస్ డానిష్ అని అన్నాం. ఇక చివరగా భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఈ ఫ్రెంచ్ అని అన్నాం. ఈ విధంగా మరి వీళ్ళు కూడా భారత పౌరసత్వ చట్టం చేశారు 1955లో. దాంతో వీళ్ళు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ విధంగా మరి ఎవరెవరు ఎప్పుడు వచ్చారో క్రానలాజికల్ ఆర్డర్లో పెట్టమంటాడు. క్వశ్చన్ ఎలా అడిగాడు ఇందులో, భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్లను ఒక వరుస క్రమంలో పెట్టండి అన్నాడు. ఓకే, వరుస క్రమంలో పెట్టండి అని చెప్పేసి మన కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేశాడు, ఫస్ట్ బ్రిటిష్ ఇచ్చాడు, నెక్స్ట్ డానిష్ ఇచ్చాడు, నెక్స్ట్ డచ్ ఫ్రాంచైజ్ అలా ఇచ్చాడు. డిజార్డర్లో ఇవ్వడం జరిగింది. ఈ డిజార్డర్లో ఇచ్చిన దాన్ని మనం ఒక ఆర్డర్లో పెట్టాలి. మరి ఫస్ట్ వచ్చిన వాళ్ళు పోర్చుగీస్, సెకండ్ వన్ ద డచ్, థర్డ్ వన్ బ్రిటిష్, ఫోర్త్ వన్ డానిష్, లాస్ట్ వన్ ఫ్రెంచ్. లేదా వచ్చిన సంవత్సరాలు అడిగాడు, ఏ సంవత్సరంలో వచ్చారు వీళ్ళు, ఏ సంవత్సరం వరకు ఉన్నారు అని చెప్పేసి అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ అని అన్నాం. ఇలా మరి ఏ రకంగా ఇది స్టార్ట్ అయింది అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఎలా వీళ్ళు రావాల్సి వచ్చింది, ఎలా సముద్ర మార్గాన్ని ఏ రకంగా అన్వేషణ చేశారనే అంశాలన్నీ కూడా మరీ చూద్దాం. మొదటగా వీళ్ళు 1453 వరకు, టిల్ 1453 క్రీస్తు శకం 1453 వరకు, 1453 వరకు వీళ్ళు రోడ్డు మార్గాల ద్వారా, బై టేకింగ్ రోడ్వేస్ అన్నాం, రోడ్డు మార్గాల ద్వారా రహదారులన్నీ ఉన్నాయి. ఆ రోడ్డు మార్గాల ద్వారా వీళ్ళు ఏం చేశారంటే భారతదేశానికి కానీ లేదా ఆసియా ఖండంలో ఉన్న దేశాలకు కానీ రావడం జరిగేది. రోడ్డు మార్గాలు అని చెప్పేసి అన్నాం, రోడ్వేస్ అనేటివి ఉన్నాయి. ఈ రోడ్డు మార్గాల ద్వారా వచ్చేవాళ్ళు 1453 వరకు. ఎక్కడుంది రోడ్డు మార్గాలు ఎక్కడున్నాయంటే, ఇట్ ఈస్ కాన్స్టాంటినోపల్, ఈరోజు దీన్ని ఇస్తాంబుల్ అని అంటున్నాం. ఇస్తాంబుల్, ఇస్తాంబుల్లో ఉన్నటువంటి ఇస్తాంబుల్కు పాత పేరు కాన్స్టాంటినోపల్, కాన్స్టాంటినోపుల్ అని చెప్పేసి అని అన్నాం.
దీని పేరు కాన్స్టాంటినోపుల్ అనే దాన్ని ఇస్తాంబుల్గా మార్చారు. ఈ ఇస్తాంబుల్ ఎక్కడ అంటే టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం, యునో టర్కీ. టర్కీని సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్ అని పిలిచారు. సో ఐరోపా జబ్బు మనిషి అని టర్కీకి పేరు. టర్కీని సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్. ఈ టర్కీలో ఉన్నటువంటి ప్రాంతమే ఈ ఇస్తాంబుల్ అని అన్నాం. ఇస్తాంబుల్ గుండా రోడ్డు మార్గాల ద్వారా రహదారులు ఉన్నాయి. వీటి ద్వారా వర్తక వ్యాపారాలకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ, అంటే ఆసియా ఖండంలో కానీ లేదా భారతదేశానికి అనడలా ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు. అనేక రోజులు ప్రయాణం చేస్తే కానీ భారతదేశాన్ని చేరేవాళ్ళు కాదు. ఇటువంటి సందర్భంలో ఏమైంది అని అన్నట్లయితే, ఈ ఇస్తాంబుల్ ప్రాంతాన్ని 1453లో, ఓకే, సో ఈ టర్కిష్ రూలర్ రెండవ మహమ్మద్ అని అన్నమాట. ఈ రెండవ మహమ్మద్ అనేటటువంటి ఈ టర్కిష్ రూలర్, సో ముస్లిం రూలర్ ఇతను. సో అదే ముస్లిం రూలర్ ఏం చేశాడు అన్నట్లయితే, దీన్ని ఈ ఇస్తాంబుల్ ప్రాంతాన్ని ఆక్రమించడం అనేది జరిగింది. దేశ రెండవ మహమ్మద్ అని అన్నాం. ఈ రెండవ మహమ్మద్ ఏం చేశాడు, ఈ ఇస్తాంబుల్ ఆనాడు బలవంతుడిదే రాజ్యం అనే తత్వం అనేది కొనసాగింది. ఎవరైనా సరే సైన్యాన్ని సమాయత్తం చేసుకొని ఇతర ప్రాంతాల పైన దండయాత్ర చేసి ఆ ప్రాంతంపై ఆధిపత్యం కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. మరి అలా కొనసాగింది. ఇటువంటి సందర్భంలో ఈ రెండవ మహమ్మద్ అనే అతను కూడా ఏం చేశాడు అన్నట్లయితే, ఇస్తాంబుల్ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఈ రెండవ మహమ్మద్ ముస్లిం మతానికి చెందినవాడు, ఇస్లాం మతానికి చెందినవాడు. యూరోపియన్లేమో క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు. యూరోపియన్లేమో క్రైస్తవులు, ఈ రెండవ మహమ్మద్ ఏమో ముస్లిం. మరి ఇతడు ప్రతిరోజు అంచనా వేశాడు. వీళ్ళైతే రోడ్డు మార్గాల ద్వారా రోజు తమ గుర్రాలు లేదా ఇతరత్ర వాహనాలు తీసుకొని, అంటే గుర్రాల మీద వెళ్తున్నారు, వస్తున్నారు, పెద్ద ఎత్తున ఇదంతా కూడా వస్తువులన్నీ తీసుకొని వెళ్తున్నారనే ఆలోచన ఇతనిలో కలిగింది. అందువల్ల ఈ మహమ్మద్ రెండవ మహమ్మద్ ఏం చేశాడు అన్నట్లయితే, సో దేశ్ ఇదంతా కూడా అంచనా వేశాడు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఏ ప్రాంతాలకు వీళ్ళు చెందిన వాళ్ళు, మరి నిజంగా వీళ్ళు ఏమేమి ఏ ప్రాంతాలకు వెళ్తున్నారు, ఇవన్నీ అంచనా వేసినవాడు ఈ రెండవ మహమ్మద్. చివరికి రెండవ మహమ్మద్ మరి చూసినట్లయితే యూరోపియన్లు క్రైస్తవులని, ఈ యూరోపియన్లు క్రైస్తవులు అని, ఈ క్రైస్తవులు మహమ్మదీయులకు శత్రువులని భావించాడు. ఎందుకంటే అంతకుముందు మరి చూసినట్లయితే, ప్రపంచ చరిత్రలో గాన చూసినట్లయితే క్రైస్తవులకు ముస్లింలకు మధ్య మత యుద్ధాలు జరిగాయి. ఈ మత యుద్ధాలకు క్రూసేడులు అని పేరు. మత యుద్ధాలు 9 క్రూసేడులు జరిగాయి. ఒకటి కాదు, రెండు కాదు, క్రూసేడులు అని అన్నారు వీటిని. క్రూసేడులు అనగా ఏమిటి అంటే మత యుద్ధాలు. క్రూసేడులు అనగా మత యుద్ధాలు. ఈ క్రూసేడులు ఏమిటి అంటే మత యుద్ధాలు. ఇవి ఎన్ని యుద్ధాలు జరిగాయంటే 9 యుద్ధాలు. అంటే ఏదైనా ఒక సంఘటన, అంటే మతపరమైనటువంటి విధానాలు జరిగితే, మా మతం గొప్ప మీ మతం తక్కువ ఇట్లా భావనలు ఏర్పడినట్లయితే ఇది త్వరగా చల్లారదు, త్వరగా అది ఎండవదు. మరి అలా ఒకదాని తర్వాత ఒకటి అని చెప్పేసి ఈ యుద్ధాలు, క్రూసేడు యుద్ధాలు అనేటివి 9 క్రూసేడులు జరిగాయి. ఇందులో మరి క్రైస్తవులు చాలామంది మరణించారు, మహమ్మదీయులు మరణించారు. దీంతో దీన్నంతా అంచనా వేసినవాడు ఈ రెండవ మహమ్మద్. నా శత్రువులను నా రాజ్యం గుండా, ఇప్పుడు ఇస్తాంబుల్ ఎవరి అధీనంలోకి వచ్చేసిందన్నాం, ఇస్తాంబుల్ అనేది రెండవ మహమ్మద్ అధీనంలోకి రావడం అనేది జరిగింది. ఎప్పుడైతే రెండవ మహమ్మద్ అధీనంలోకి ఇస్తాంబుల్ రావడం జరిగిందో, ఎటువంటి సందర్భంలో మరి ఇస్తాంబుల్ను, నేను ఇస్తాంబుల్ గుండా వీళ్ళని అనుమతించకూడదు అని నిర్ణయించుకున్నవాడు ఈ రెండవ మహమ్మద్. ఏది ఏమైనప్పటికీ కూడా క్రైస్తవులందరూ నా శత్రువులు, నా శత్రువులు నా రాజ్యం గుండా వెళ్తే నేను ఎలా సహించగలనని భావించి దీంతో ఏం చేశాడు, రహదారులన్నీ మూసివేయించాడు. ఈ ఇస్తాంబుల్లో ఉన్నటువంటి రోడ్డు మార్గాలన్నింటినీ మూసివేయించాడు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు, ఎక్కడ కూడా రహదారు లేకుండా చేశాడు. మరి ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే రహదారులన్నీ మూతబడ్డాయో, వీళ్ళైతే ఏమని అనుకున్నారు, భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు చాలా తక్కువకు దొరుకుతున్నాయని, దాని యొక్క డిమాండ్ ఐరోపాలో ఎక్కువగా ఉందని, 1 to 60 times దాదాపుగా 10 రూపాయలు తీసుకున్నట్లయితే, సో దేస్ సో 1 రూపీకి తీసుకుంటే అంత లాభం వస్తుంది అని భావించారు. సో లేదా మరి చూసినట్లయితే చాలా ఎక్కువగా లాభాలు గడించవచ్చని భావించినటువంటి ఈ యూరోపియన్లు ఏం చేశారన్నట్లయితే, దీంతో వీళ్ళ యొక్క విధానాన్ని ఆపలేదు. వీళ్ళు ఏమాత్రం కూడా దీన్ని ఆపలేదని తెలుస్తుంది. సో దీంతో వీళ్ళు మరి చూసినట్లయితే
ఎలాగైనా సరే వర్తక వ్యాపారాలు కొనసాగించాలని భావించినటువంటి వాళ్ళు వీళ్ళని అన్నాం. మరి ఇటువంటి సందర్భంలో వీళ్ళు చూసినట్లయితే కొనసాగించాలనే తత్వం, అదే విధానాలు కొనసాగించాలనే ఆలోచనలు వీళ్ళల్లో అలాగే ప్రబలి చివరికి వీళ్ళు ఏం చేశారన్నట్లయితే ఏదో ఒక మార్గంగా వెళ్ళాలనే ఆలోచన కలగడం జరిగింది వీళ్లకు. మరి అందువల్ల సముద్ర మార్గాల అన్వేషణ ప్రారంభించారు. సముద్ర మార్గాల అన్వేషణ, ఈ సముద్ర మార్గాల అన్వేషణను ప్రారంభించారు. సముద్ర మార్గాల అన్వేషణను ప్రారంభించినటువంటి మొట్టమొదటి దేశం పోర్చుగల్.